ఆదికాండము ఎనిమిదవ అధ్యాయము దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలను సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడెను ఆకాశము నుండి కురిచున్న ప్రచండ వర్షము నిలిచిపోయెను అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవుచుండెను నూట యాభై దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా ఏడవ నెల ఏడవ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను నీళ్లు పదివ నెల వరకు క్రమముగా వచ్చెను పదియవ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను నలభది దినములైన తర్వాత నోబహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుచుండెను మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యుద్ధ నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను నీళ్లు భూమి అంతటి మీదనున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు వచ్చెను అప్పుడతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను అతడు మరి ఏడు దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను సాయంకాలమున అది అతని వద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసాను అతడింకా మరి ఏడు దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలిదినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయెను నోవహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఉండెను అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి పక్షులు పశువులు భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పెను కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించినవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చును అప్పుడు నోవహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను ఎందుకనగా నరుల హృదయాలోచిన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకనూ సమస్త జీవులను సంహరింపను భూమి వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను